ఎందుకు మావా? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు ఈడ పసు పిల్లని కలపడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా. ఆయన ఫ్రీ బర్డ్ రా, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. ఆ లైఫ్ లో కూడా అమ్మాయి ఇస్తే అప్పుడు తెలుస్తాడు. మనమే తీసుకుని వస్తే మాట్లాడినా కొద్దిగా అమ్మాయి వాయిస్ లా కనిపిస్తుంది. ఐడియా నాదే, ఐడియా సిమ్ కార్డ్ నీది, ఫస్ట్ ఫోన్ చేసింది వీడే. స్టార్ట్ ఆర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామా? గుర్తుదా ఫస్ట్ డే లా వీడే? నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడా నాతో ఫోన్ లో చెప్పింది? నేనే రా డీడీ. నీ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే నాకు చాలా ఇష్టం డీడీ. నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట డీడీ. నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం. నేను వచ్చాక నేను నచ్చకపోతే నేను నిన్ను 3 ఇయర్స్ ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు. సారీ డీడీ. ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్ళినా నువ్వు పేషెంట్ పేరు ఇలా తింటున్నావు అటు. బికాస్ అశోక్ నీకు పైసలు అని చెప్పి నా బ్యాంక్ బొక్కెట్టి నీకు బియర్లు కొట్టే తీసి పెడతావు. నువ్వు ఎలా ప్రెసిడెంట్ అయ్యావు? నేను ఇంగ్లీష్ నేర్పిస్తాయో రాను ప్రెసిడెంట్? అయ్యో చేశాడమ్మా, ఇండియా ప్రెసిడెంట్ చేశాడు. నువ్వు మగాడైతే నువ్వు అంకుల్ అన్నీ చాలా తెలియదు. లైడీ తీసుకున్నానా? 4 ఏళ్ళు మామా. సరే, అంటే 4 ఏళ్ళు ఒక మనిషి మీద ఇంత ప్రాంక్ చేస్తారా? ఆయన నీతో 4 ఏళ్ళు రిలేషన్షిప్ లో ఉండడానికి మేమెన్ని కష్టాలు పడ్డా తెలుసా మామా? శృతితో కంటే ఎక్కువ నీతోనే మాట్లాడారు మామా. 6 గంటల నుంచి మాట్లాడుతున్నాను డీడీ, ఫోన్ పెట్టా. నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు. స్నానం వెళ్ళాలి. ఆడేం తక్కువ కాదు మామా, జనీతో రిలేషన్షిప్ లో ఉన్నా సరే నెక్స్ట్ స్టెప్ వెళ్ళకపోయాడు. లేదరా, అంటే మంచి ప్రాంకే మామా. 4 ఏళ్ళు అన్ని ఫోన్ కాల్స్ వాయిస్అప్ అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా ఫన్నీగా ఉంది. కాలిపోతుంది అంటే ప్రాంక్ నామి జరిగింది కదా, ఏవో వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మామా, వైల్డ్ థాట్స్ వస్తున్నాయి. నాకు ఒక్క అడగండి మా ఫ్రెండ్స్ కదరా. రే మనోజ్ పక్కలో. ఓకే మామా, హ్యావ్ సమ్ మీ టైం, బాయ్. ఒక అమ్మాయి రాసిన లెటర్ లో కర్స్ ఉన్నాయంటే నమ్మేశాను మామా. కదా, ఆ కర్స్ చూసి నాకు అదే అనిపించింది. క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా? నాకెందుకు రా క్రెడిట్? నువ్వే కదా మామా లెటర్ రాసింది. రే అడి మాట తెలిసిపోయింది, చెప్పు నువ్వే రాసావు. కాదు మామా, ఆ రోజు నువ్వు రాసావు,
నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది, నిన్ను చూసి నవ్వారు కదా. నువ్వు రాసావు ఆడికి లెటర్ వచ్చింది, అందుకని నేను నవ్వా. మావా, తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక లేదురా. ఎవడు రాశాడరా చెప్పట్రా. మామా, ఎవడు రాశాడరా? ఏంటో దొంగ చోటుగా ఉంటున్న మాటలు వేనా? ఎందుకు రాసావు లెటర్? ఎందుకు ఎందుకు కదా నిన్ను ప్రాంక్ చేసింది. అరే ముద్దు, నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు ఇష్టం, లేకుంటే గొడవ ఎందుకు పడతా? నీకు డబ్బులు ఎందుకు ఇస్తా? అరే మీ లవ్ స్టోరీ లేకపోతే ఒక ఫోటో తీసుకుందాం రా, ఫైనల్ ఫోటో రా, తర్వాత మాడుకుందాం, ఫోటో తీద్దాం రా. చదువుకోవాలంటే ఏమని చదువుకోవచ్చురా, ఆన్లైన్ డిస్టెన్స్, కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు సార్? మన లైఫ్లో కొంతమంది దోసుగానే ఉంటున్నా, వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు ఈయన దొరుకుతారా? నాకైతే ఈయన దొరికింది. నేను కూడా ఇలానే పారిపోదాం అనుకున్నా, పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్. అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే ఇట్లా వచ్చి కథలు చెప్తా ఉంటా. ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారణం ఉంది, బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా?